సంజయ్ యాదవ్ గారు ఉన్నారు, కొన్ని గ్రామాలలో తిరుగుతున్నారు, ఎలాంటి స్పందన వస్తుందో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ప్రచారంలో పోతున్నారు, ఎలా ఉంది స్పందన? స్పందన చాలా నాకు మంచి మద్దతు ఉంది, ఎందుకంటే నేను పార్టీ జెండాలకు అతీతంగా వచ్చిన. ఇంతకుముందు పార్టీలు మారో ఏదో పార్టీకో పనిచేసి పార్టీ నుంచి మళ్ళీ బయటకు వచ్చినట్టు కాదు. నేను స్వచ్ఛందంగా ఉస్మానియా సిటీ ఉద్యమకారుడుగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను కేవలం బీసీ జెండా మీదనే పోటీ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు విపరీతమైన స్పందన ఉంది. ప్రతి గ్రామంలో కూడా బహుజనుల నుంచి నాకు సంపూర్ణ మద్దతు ఉంది. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ బాగా ప్రచారంలో, మీ ప్రచారం ఎలా అవుతుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం కేవలం వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కోసం, వాళ్ళు గెలవటం కోసం, నేను బహుజనులను గెలిపేయటం కోసం. నేను గెలిస్తే ఇక్కడ 90% ఉన్న బహుజనులు గెలిచినట్టు కాబట్టి నాకు గెలిపే వాళ్ళ గెలుపు కాబట్టి నాకు మంచి స్పందన ఉంది. వాళ్ళకి ధీటుగా నా ప్రచారం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రోజుతో చిలుకూరు మండలం అయిపోద్ది, మళ్ళీ రేపు మునగల మండలం స్టార్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఉదయం 8 గంటల నుంచి నైట్ 8:30-9 గంటల వరకు కూడా ప్రచారం బాగా ఉంది, ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎలాంటి సమస్యలు చెప్తున్నారు నియోజకవర్గంలో? ప్రధానమైన సమస్య ఏంటంటే బానిసలుగా మనం ఉన్నాం. ఎందుకున్నాం అంటే నాటి నుండి నేటి వరకు నియోజకవర్గం ఏర్పడ్డ కాడ నుంచి ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ఎవరికి అవకాశం వచ్చినా కూడా వీళ్ళందరూ కలిసి ఓడించినారు. కాబట్టి మనమందరం కలిసి ఇప్పుడు ఏదైతే 90% ఉన్నో మనమందరం ఒక్కసారి అగ్రకులాలను మోసం చేసి మన వర్గాలకు మనం ఓటు వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ప్రధానమైన సమస్య ఏంటంటే ఆత్మగౌరవం కావాలి. ఆత్మగౌరవం అనేది ఏ ఊళ్ళో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేదు, అది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి గెలిచిన కాడ నుంచి 4.5 సంవత్సరాల నుంచి కొన్ని గ్రామాలకు పోలేదు. నిన్న మొన్న మేము వస్తుంటే ఎక్కడ కలిసిన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అసలు ఎమ్మెల్యేని మేము గుర్తుపట్టే పరిస్థితి లేదు, అసలు ఇంతవరకు మా దగ్గరికి రాలేదు, మళ్ళీ ఓట్ల కోసం వస్తుంది అంటున్నారు. కాబట్టి అట్లా కాకుండా ప్రజా సమస్య, ప్రధాన సమస్యలు మహిళల సమస్యలు ఉన్నాయి, బీసీలకు లోన్ల విషయంలో, తర్వాత గవర్నమెంట్ చెప్పింది కొన్ని సంక్షేమ పథకాలను, డబుల్ బెడ్రూమ్ ప్లాట్లని ఏది కూడా అమలు చేయలేదు. ఖచ్చితంగా నేను గెలిస్తే ఆత్మగౌరవం కోసం పనిచేస్తాను ఫస్ట్, తర్వాత బీసీ లోన్లు కావచ్చు, ఎస్సీలకు సంబంధించి పెట్టిన బడ్జెట్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతుకై ఖచ్చితంగా ఈ సమస్యల మీదనే పోరాడతాం. ఏ పార్టీకి కూడా అమలు అయ్యే ప్రసక్తి లేదు. ఓకే, టీఆర్ఎస్ అభ్యర్థి కూడా బీసీ అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్ అభ్యర్థిని బీసీకి చూద్దాం, కానీ పార్టీని బీసీ పార్టీకి చూడలేం కదా. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా కూడా అగ్రకుల పార్టీ కింద ఆ దొరల కిందనే మళ్ళీ పనిచేయాలి. అంటే ఇక్కడ బీసీలు మొత్తం కూడా ఆత్మగౌరవానికి ఓటేయాలి. ఈ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఇంకోసారి తాకట్టు పెట్టే వాళ్ళకి కాదు కదా. అంటే ఆయన ఒక వ్యక్తి పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిండు, వ్యక్తిగత ప్రయోజనం కోసం వచ్చిండు, కానీ అట్ట రాలేదు. నన్ను కొన్ని పార్టీలు సంప్రదించి టికెట్లు ఇస్తా అన్నప్పుడు కూడా ఆత్మగౌరవం కోసం నిలబడ్డా కాబట్టి నాకే మద్దతు ఉంటుంది పూర్తి స్థాయి. సంజయ్ యాదవ్ గారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది నియోజకవర్గం? నా మేనిఫెస్టో బహుజనులే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. బహుజనుల అధికారమే, తండాలు అభివృద్ధి చెందాలి, గూడేలు అభివృద్ధి చెందాలి, బీసీ కాలనీలు అభివృద్ధి చెందాలి. ప్రతి సాట కూడా అటు సైడ్ ఊరికి అటు సైడ్ ఎలేసినట్టు గూడేలు, ఇటు సైడ్ తండాలు, ఇటు సైడ్ అగ్రకులాలకు సంబంధించిన మనం ఎక్కడైనా చూసుకుంటున్నాం. కానీ ఆ వ్యవస్థ ఉండదు. అంజీయాదని గెలిపించిన తర్వాత అగ్రకులాలకు ధీటుగా ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ నేను అని చెప్పి చెప్పుకునే విధంగా నా మేనిఫెస్టో ఉంటుంది. అగ్రకులాలతో పోటీ పడుతున్న అంజీయాదవ్ ధైర్యం ఎవరిని చూసుకోండి? అగ్రకులాలతో పోటీ పడుతున్న అంజయ్య ధైర్యం ఏంటంటే బానిసత్వాన్ని వ్యతిరేకించడం. ప్రధానంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు, విద్యార్థి ఉద్యమం చేసినప్పుడు, సామాజిక ఉద్యమాలు చేసినప్పుడు నాకు ఉస్మాన్ యూనివర్సిటీ స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అంజయ్ యాదవ్ కాడ పైసలు లేవు, మాతో నెటతల పడతారని. అది తప్పు, నా కాడ పైసలు లేవు, 100% కరెక్టు. కానీ నా వెనక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు అదే విధంగా అనుకున్నా, కానీ నామినేషన్ వేసిన తర్వాత అవతల బీసీ నుంచి ఒక వ్యక్తికి టికెట్ వచ్చినప్పటికి కూడా నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. కాబట్టి ఈ ప్రజలే నా ధైర్యం, ఈ బహుజనులే నా ఆయుధం. రెండు పార్టీలు అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్గా చాలామందిని పోటీ చేస్తారు, కానీ మీరు ప్రచారంలో కొంచెం ముందుననుకుంటా? నా లక్ష్యం, నా ధ్యేయం, నా ఆశ శ్వాస బీసీలకు రాజ్యాధికారం సాధించడం కోసమే. కాబట్టి నేను ఏ పార్టీకి పోదలుచుకోలేదు. కొన్ని పార్టీలు నన్ను సంప్రదించినప్పుడు కూడా వద్దు, సామాజికంగా అంతో ఎంతో మా వర్గాల్లో చదువుకున్నాం, సామాజిక న్యాయాన్ని తెలుసుకున్నాం, ఇంకా మా వర్గాలు బానిసత్వానికి గురవుతున్నాయి, ఏ రెడ్డి దగ్గరనో ఏ రావు దగ్గరనో తలంచుకోవాల్సిన పరిస్థితి, అది వద్దు అని చెప్పి దాన్ని విడనాడి ఆ పార్టీలకు ధీటుగా, ఆ పార్టీలు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నాయో అదే విధంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో మా శక్తి సామర్థ్యాల మేరకు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా మా గుర్తు కూడా ట్రక్కు గుర్తు వచ్చింది, అందరు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. ట్రక్కు గుర్తుకే ఓటేయాలి, బహుజనుని గెలిపించాలని చెప్పి పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ఓకే, రైట్ అన్న. ఇది బీసీలు ఎస్టీలు అందరు నా పక్కనే ఉన్నారు, నన్ను నా గెలుపు వెనకాల మాత్రం ప్రజలే ఉన్నారు, సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి అంజయాదవ్ అంటున్నారు. కెమెరామ్యాన్ చారితో మోహన్, న్యూస్టన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.